రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల మంజూరికి సహకరించిన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, పీఎస్సీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మరాఠీ మల్లిక్, నాయకులు మేకల ఎల్లయ్య, ఎంపీటీసీ కావ్య బాలరెడ్డి, కవితా ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పీఎస్సీఎస్ డైరెక్టర్ గుడిసె రమేష్, పత్తిపాక వెంకటేష్, లింగాల తిరుపతి, మెక్లే శ్రీనివాస్ పాల్గొన్నారు. రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు, మా టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ పక్షాన గతంలో వారు చేసుకున్నటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం బిల్స్ గౌరవ ఎమ్మెల్యే గారికి, దేవయ్య గారే మరి ఎమ్మెల్యే గారికి సమర్పించుకోవడం జరిగింది. అట్టి చెక్కును ఇలా వాళ్ళ ఇంటికి వచ్చి కూడా వారికి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మరి ఇంకా మిగిలిపోయినటువంటి బిల్స్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో వారి బిల్స్ ఇప్పేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చందుర్తి మండలానికి సీఎం సహాయ నిధి 4 చెక్కులు రావడం జరిగింది. అదేవిధంగా చందుర్తి మండల కేంద్రంలో సుద్దాల దేవయ్యకు ఈరోజు 9500 మంజూరు చెక్ను ఇవ్వడం జరిగింది. మేమందరం మా ప్యాక్ చైర్మన్ కానీ రుద్రంగి చైర్మన్ గారి అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీలకు, టీఆర్ఎస్ నాయకులు మేమందరం ఒకటని ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఊరటనిస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ పథకాలే ధ్యేయంగా పనిచేస్తున్నామని మేము తెలియజేస్తున్నాము. ఈ సీఎంఆర్ చెక్కులకు మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మంజూరి ఇచ్చిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చందుర్తి మండలంలోని సీఎంఆర్ చెక్కుల పంపిణీ గౌరవ ఎంపీపీ, గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, గౌరవ ప్యాక్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీటీ సర్పంచ్లు వీరి ఆధ్వర్యంలో 4 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అవి ఏవంటే జోగపూర్ 2, మల్యాలు 1, చందుర్తి 1. ఈరోజు వీరి సమక్షంలో ఆపద్ బాంధవుడు కేసీఆర్ గారు, ఆపదలు ఉన్న వారిని ఆదుకునే అటువంటి మంచి మనిషి, వారు కూడా మరి ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి మరి అనుకుంటా ఉన్నాను. దీనికి సహకరించినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను.